విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కోనాడ అశోక్ సూర్య పురస్కారాల గురించి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ నారాయణరావు మాట్లాడుతూ, మనందరికీ సుపరిచితమైన వ్యక్తి డాక్టర్ కోనాడ అశోక్ సూర్య చనిపోయి సంవత్సర కాలం అవుతోంది. ఆయన పేరు మీద పురస్కారాలు కుటుంబ సభ్యులు జరపడం చాలా ఆనందంగా ఉందని, కొన్నాడ అశోక్ సూర్య ఎంతో మంది కళాకారులకు పాత్రికే మిత్రులకు మర్యాద పూర్వకంగా ఉంటూ వాళ్ల కష్ట సుఖాల్లో పాల్పంచుకుని సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా కోనాడ అశోక్ సూర్య కూతురు డాక్టర్ లావణ్య మీడియాతో మాట్లాడుతూ, మా తండ్రి పేరు మీద వెబ్సైట్ మరియు ట్రస్ట్ ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన హోటల్ ఫార్చ్యూన్ మురళిలో సాయంత్రం 6 గంటలకు పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిగం ఎమ్మెల్యే ఎంపీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో 8 మంది ప్రముఖ డాక్టర్లకు 8 మంది ప్రముఖ కళాకారులకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉద్దేశపడి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన మిత్రులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఫార్చ్యూన్ మురళి పార్క్కి రేపు సాయంత్రం 6 గంటలకు వచ్చి ఆ పురస్కారాల ప్రధానోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ పురస్కార ప్రధానోత్సవానికి ఎంపీ గారు నందిగం సురేష్ గారు ఆయన ముఖ్య అతిథిగా ఉంటారు. అలాగే మన విజయవాడ నగర మేయర్ రాజలక్ష్మి గారు, బండి పుణ్యశీల గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, మన ఇంకా చాలామంది ఎంపీలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. నేను ఈ కార్యక్రమంలో ఎవరెవరు గారు విజయవాడలో ఆయన అంటే ఆయన మన మున్సిపల్ కార్పొరేషన్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా చేశారు. ఆయన ఉద్యోగాన్ని ఎంత అద్భుతంగా ఎంత నిబద్ధతతో చేశారో, ఆయన ఒక స్వతహా ఒక మంచి గాయకులు అవడం మూలక కళారంగంలో కూడా ఆయన చాలా చెరగని ముద్ర ఆయన వేయడం జరిగింది. కోనాడ అశోక్ సూరి గారు అని అంటే చాలా కాలం పాటు ఈరోజు కూడా ఘంటసాల గారి పాటలు ఈయన పాడితే చాలా అత్యంత మధురంగా ఉంటాయి. ఘంటసాల గారి గొంతులో ఏ రకమైన మాధుర్యం గాంభీర్యం ఉంటాయో ఈయన పాటలో కూడా ఈయన పాడే విధానంలో కూడా అలా ఉంటుందని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. అటువంటి కోనాడ అశోక్ సూరి గారిని మనం దూరం చేసుకుని ఆయన మనకు దూరంగా జరిగి 2 సంవత్సరాలు ఆ సందర్భంగా ఆయన పిల్లలు చాలా మంచి ఉద్దేశంతో మనందరికీ తెలిసిన విషయమే, మంచి తల్లిదండ్రులకి మంచి పిల్లలే జన్మిస్తారు. అటువంటి మంచి పిల్లలైన డాక్టర్ లావణ్య గారు, ఇంజనీర్ రాజేష్ గారు, ఇంజనీర్ రాకేష్ గారు, వీళ్ళు ముగ్గురు మా తండ్రి గారిని కానీ మా తల్లి గారిని కానీ మనం కేవలం గుర్తుపెట్టుకోవడం ఆరాధించడమే కాదు, కళాకారులందరూ కూడా వారిని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. వారి యొక్క సేవలను కానీ వారి యొక్క మనుషులతో వాళ్ళు ఏ రకంగా ఇంకా చాలామంది ఎంపీలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. నేను ఈ కార్యక్రమంలో ఎవరెవరికి మనం ఈ పురస్కారాలు ఇస్తామనేది వాళ్ళ పేర్లు చెబుతాను నేను, లేకపోతే ఏంటంటే మీకు అనుకూలంగా ఉండేలాగా దీన్ని మీకు ఫోటో తీసి ఎవరెవరికి అనేది మీకు అందజేస్తాను, వాట్సాప్లో అందజేస్తాను. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని, అలాగే ఈ కార్యక్రమం అనంతరం అక్కడే విందు కూడా ఏర్పాటు చేశారు. మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనం మన కోనాడ అశోక్ సూరి గారిని మరొకసారి ఆయన మనకు చేసిన సాంస్కృతిక వైద్య సేవలని కూడా గుర్తు చేసుకుంటూ ఆయనని మనం అభినందన తెలియజేసుకుంటూ మనం ఆయనలాగా ఈ కార్యక్రమంలో ఈ పురస్కారాలు పొందిన వాడు కానీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వాడు కానీ ఆయన మనకి చూపించిన స్ఫూర్తిని మరిన్ని తరాలకి మరింత మందికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు.